కంపల్సరీ చేంజ్ అవ్వాలి మేడం. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ అయితే రాకూడదు, మోడీని రాకూడదు, ఇప్పుడుండే గవర్నమెంట్ అయితే రాకూడదు. వీళ్ళన్నీ ఉచితం ఉచితం అని చేసి సెంట్రల్లో ఉండే మిడిల్ ఆర్డర్ పీపుల్ని ఏమీ లేకుండా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ పెన్షన్స్ ఇవ్వాల్సిందే లేదని చెప్పటం లేదు. పెన్షన్స్కి ఎవరికి ఇవ్వాలా? హ్యాండిక్యాప్కు, వయస్ అంటే ఏజ్ బార్ అయిన వాళ్ళకు, అంటే వాళ్ళకు కొడుకులు ఉండి వాళ్ళని ఎవరు చూడలేదు అంటే అటువంటి వాళ్ళకి ఇవ్వాలా? ఎవరు పడితే వాళ్ళ పార్టీ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకొని డబ్బును వేస్ట్ చేయడం చాలా తప్పు. ఇంకోటి బిజినెస్ పీపుల్స్ చాలా దెబ్బతిన్నారు, బిజినెస్ కరెక్ట్గా లేదు, ఉండేది పోలీస్ హరాసెస్ ఎక్కువ. అది ఎక్కడ పడితే అక్కడ. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ కానీ వచ్చిందంటే ఇప్పుడు ఉండే మద్యం షాపులు 20 30 ఉందంటే 100 చేస్తుంది. గుళ్ళ పక్కన అయినా పెడతారు, స్కూల్ పక్కన అయినా పెడతారు. వాళ్ళకి కావాల్సింది ఏమంటే వాళ్ళు వాళ్ళ ప్లేస్లో ఉండాల్సింది. అది ఉండే విషయం. బిజినెస్ పీపుల్స్కు ఇటువంటి వేస్ట్గా చేసే డబ్బుల్ని బిజినెస్ మిడిల్ ఆర్డర్ బిజినెస్ పీపుల్స్కి లోన్లు సెక్యూరిటీ లేకుండా ఏదో 1 lakh or 2 lakh ఇస్తే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. గవర్నమెంట్లో ప్రతి ఒక్కటి వీళ్ళు చేస్తారు పడతారని ఎవరైనా కూడా కానీ దీన్ని గుర్తించుకోవాలి. మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు బాగుంటేనే గవర్నమెంట్ ప్రతి ఒక్కరు బాగుంటారు. జగన్ రావచ్చు, వచ్చాడు ఎందుకు చేయడం? ధైర్యంగా వచ్చి పార్టీ పెట్టాడు కదా, ధైర్యంగా వచ్చి పార్టీ పెట్టాడు కదా. పార్టీ పెట్టేవారు ఎవరైనా కూడా వచ్చి దాన్ని మళ్ళీ పోగొట్టుకోవాలని చేయరు కదా, ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన పథకాలన్నీ చేస్తాడని ఒక నమ్మకంతో చెప్తున్నాం. వాళ్ళ నాయన మాదిరే వాళ్ళ నాయన అడుగు జాడల్లో నిలుస్తాడనేది ఒక నమ్మకంతో మేము చెప్తున్నాం. అంతవరకే కానీ చంద్రబాబు ఈరోజు చెప్తాడు రుణమాఫీ చేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తానంటే ఏం చేసేస్తాడు నువ్వా? రైతులకు రుణమాఫీ ఏం చేసినావు నువ్వా? 10,000 వేస్తావు, 50 కోట్లు అడి ఎత్తుకొని పెడతావు, ఏమి లేదు మాకు. రైతుకు ఏది కావాలా? అన్ని పథకాలన్నీ పెడితే పెట్టినవన్నీ చేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళ పరిపాలన ఏం చేసినాడు? వాళ్ళ దీనికే చేసుకుంటున్నాడు కానీ ఇంకెవరికి చేయలేదు. ఇప్పుడు నేను లోన్ రాసినాను, లోన్ రాసినప్పుడు నాకు శాంక్షన్ కాలేదు. వాళ్ళు పోతే వాళ్ళ శాంక్షన్ అవుతా ఉంది. అంతవరకే ఏం చేసేసినాడు చంద్రబాబు? ఈరోజు ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీలో పోయి నల్ల చొక్కా వేసుకొని ఆడైదని నేను ఒక దినానికి 2 దినానికి 40 కోట్లు 12 కోట్లు ఖర్చు అవుతాడని. ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ఎత్తుకొని పెడేస్తున్నాడు. ఆ రోజులో అయితే ప్యాకేజీ కావాలి, ప్యాకేజీ కావాలంటే ఆ రోజు తెలిసింది, ఈ రోజు ఎట్ట? ఆ రోజు తెల్లంది, ఈ రోజు ఎట్ట తెలుస్తుంది? ఇక ఆ రోజు తెల్లంది, ఈ రోజు ఎట్ట తెలుస్తుంది? ప్రత్యేక హోదా కావాలనేసి ఆ రోజు నుండి పోరాడు ఉంటే వచ్చి ఉండొచ్చు కదా, రావచ్చు కదా. ఆ రోజు నుండి వచ్చుంటే చెప్పుంటే ఇదే మాదిరి చేసి ఉంటే ఆ రోజు నుండి ఎందుకు రాదు? 4.5 సంవత్సరం అవుతుంది, 4 3/4 సంవత్సరం అయిపోతుంది, ఇవాళకి ఏమీ లేదని చెప్పానంటే ఎందుకు అని చెప్పాను. ప్రభుత్వం మారు 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారితే అప్పుడు అందరికీ భయం ఉంటుంది. ఈ ఎట్ట చేయాలా ఏమి? రైతు బిడ్డకి ఎట్ట చేయాలా? రైతులు వర్షాలు లేకుండా, నిధులు లేకుండా అంటే 8,000 కోట్లు పంపిస్తున్నారు కేంద్రం నుంచి. కేంద్రం నుండి పంపించినవన్నీ యానిటి ఏం చేస్తున్నావు నువ్వా? అన్నీ ఎత్తుకొని పెట్టుకుంటున్నావు, ఏం చేస్తున్నావు నువ్వా? ఇప్పుడు లొకేషన్ ముఖ్యమంత్రిని చేసేద్దాం మనం ఉన్నాం అని చెప్పాను అనుకుంటున్నావా? వాళ్ళు అట్ట అనుకోలేదే. ప్రతి ఒక్కరికి మంచి చేయాలా, మంచి జరగాలా రైతుకు అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకేసారి రుణమాఫీ చేసినాడు రాజశేఖర రెడ్డి, ఆర్బీఐని ఎట్ట చేసుకున్నాడు, ఏం చేసినాడు? 60,000 కోట్లు ఇచ్చేసినాడు. ఈయన ఎవరంటే ఆ జిరాక్సులుగా సరిపోతుంది, మా కూలు వదిలేసి ఆడికి పోతున్నాము, ఆడికి పోతే పని కాల, ఏమి కాల, ఏం చేస్తున్నావా? ఏమి చేసేదేమి లేదు చంద్రబాబు నాయుడు, ఏమి లేదు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన చేసే పథకాలు, చెప్పినవన్నీ పథకాలన్నీ చేస్తాడా చేయడం అనేది ఆయన దగ్గర ఒకసారి నమ్మకం అనేది ఏర్పడాలి ప్రజలకు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పినవన్నీ పథకాలన్నీ చేసినాడంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా ఆయనే అవుతాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.